పదకొండున్నర దాటిందమ్మా 12 కావచ్చు. ఎట్లా అంటే ఇవి చెక్కిన వాళ్ళు దాదాపు ఒక టీం ఉండి ఉంటారు, ఆ టీం మొత్తం ఇదే పని మీద ఉండి ఉంటారు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇది ఎట్లున్నదో అదే అట్లనే ఉంది. అన్ని తలలు అటే ఉంచి ఉన్నాయి, ప్రతిదీ తల అటే ఉంచి ఉన్నది, ప్రతిదీ కాలు అటే పెట్టున్నది. ఆడ 1000 స్తంభాల గుడి కాడ ఉన్నది ఎగ్జాక్ట్లీ సేమ్ చెక్కిరు. అన్నీ చిన్న సైజులో కానీ పెద్ద సైజులో కానీ వాటికి జ్యువెలరీ కూడా ఎంత డీటెయిలింగ్ ఉంది బ్రో. ఈ చైన్ లాగానే అందులో కూడా అల్లిరు చూడు, రాయిని అల్లిర్రు. ఆహా యా, ఇప్పుడు ఆ టైప్ జ్యువెలరీని చేయమనంటే వచన వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ టాస్కే. చిన్న పాయింట్ మెన్షన్ చేయనా చెప్పు. ఇప్పుడు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో చిన్న విగ్రహం ఉండి అది అక్కడికి పోతే మంచి అయింది అనే ఒక నమ్మకం ద్వారానే అవన్నీ జరుగుతాయి. వీళ్ళు ఇన్ని శిల్పాలు చెక్కి అన్ని పూజలు చేసేటప్పుడు ఒక శోభాయమానంగా వెళ్ళిపోయిన గుళ్ళని ఒక్కొక్కటి, వీటి దగ్గర ఎంత పుణ్యం ఉండాలి, వీళ్ళ దగ్గర ఎంత పుణ్యం ఉండాలి, ప్లస్ జనాలకి నాకు తెలిసి వీళ్ళందరూ పనిచేయరు దేవుళ్ళు అనుకుంటాం చూడు, వాళ్ళందరూ పనిచేయరు. వాళ్ళు వాళ్ళ మీద ఇళ్ళ మీద వాళ్ళు ప్రసాదాలు అవి ఇవి నైవేద్యాలు పెడితే తినేసి ఉంటారు గుళ్ళలో, అంతేగాని ఏం చేయరు వీళ్ళు. వాళ్ళు చేసేది ఉంటే రుద్రమ్మదేవిని, వాళ్ళ సామ్రాజ్యాన్ని, ఇంత గొప్ప శిల్పులున్న రాజ్యాన్ని ఎందుకు ఇంకొకరి చేతిలో బలి చేస్తారు. ఉత్తి పుణ్యానికి అది కూడా, పైగా ఇట్లాంటి కళలను ఏమంటారు ఆరాధించే వ్యక్తులు కాదు వాళ్ళు. అవి చూసినావు కదా ఆడ ఈడ పలగొట్టిన శిల్పాలను, అవిటిని వీటిని తీసుకొచ్చి కింద బేస్మెంట్ లెక్క బేస్మెంట్లలో రాళ్ళ లెక్క వాడిరు చూడు, అక్కడే వాళ్ళ తెలివి ఎంత పెద్దది అనేది తెలుసు. పైగా వాళ్ళు కట్టింది ఏమన్నా ఉందా అంటే రౌండ్గా ఇట్లా గోల్గా కట్టినది, అవి రాళ్ళు కట్టుకున్నారు అంతే. పైన ఒక వాల్ కట్టిరు అంతే, వాళ్ళు కట్టలేకపోయారు. వీళ్ళు చూడు ప్రతి రాయికి ఎంత డీటెయిలింగ్గా చెక్కి పెట్టారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ వాళ్ళు వాటికి వాల్యూ ఇచ్చి కాపాడి ఉంటే వాళ్ళ పేరు కూడా నిలబడేది. యా, ఇప్పుడు అన్నమయ్య ఎవరి ఆస్థానంలో చేసుకోడు, రాజరాజ నరేంద్రుని ఆస్థానం. ఆ తర్వాత ఒక ముస్లిం రాజా ఎవరు ఉంటారు, తనేష్ అంటా అతను, మోహన్ బాబు క్యారెక్టర్ అన్నమయ్య సినిమాలో చేశాడు బట్ నాట్ షూర్. ఆయనకు పేరు ఉంది కదా, ఎందుకు వీళ్ళను వాల్యూ ఇచ్చిండు హిందూస్కి, కాపాడుకొని కాలుగట్టుకున్నారు. దేవుడు క్షమిస్తాడంట, ఏం చేసినా క్షమిస్తాడు బ్రో, బేసికల్లీ దేవుడు కదా. ఇక్కడ చూసినావా, ఇది ఉన్నా చూసినావా, నో పాములను వాడేటోళ్ళు పెడతారు, అదే అది అప్పటి నుంచి వాడేటోళ్ళు అనమాట. దాన్ని పాము కూడా ఉంది యా, అదే దాన్ని మలుపుకున్నాడు అనమాట. పండ్లు కూరలు ఉన్నాయి యా, సమ్వేర్ ఫ్రమ్ ది ఫోర్త్ వాల్ ది గాట్ అండ్ ఇక్కడ పెట్టేస్తారు చూడు, కింద కూర్చోబెట్టి మీద కూర్చోబెట్టి కింద ఏదో ఒక ఎంట్రెన్స్ దగ్గర ఉండి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఎంట్రెన్స్ దగ్గరికి ఇక్కడ పెట్టవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అక్కడ మనం చూసిన ఎంట్రెన్స్లలో ఎట్లున్నది అంటే దాని లెక్క ఉన్నది, బట్ అది రాయికి చెక్ ఉన్నది, పెద్ద రాయికి చెక్ ఉన్నది. ఇదేమో సపరేట్ కూర్చోబెట్టాలి. సో ఇన్ని సంవత్సరాలు రాజేశ్వరంలో విగ్రహం ఇంతే ఉంటుంది తెలుసా,
భీమేశ్వర ఆలయం. నమ్మిదుడు అటోకి ఎలిఫెంట్, ఇటోకి ఎలిఫెంట్, ఎలిఫెంట్ మీద కొమ్ములు ఉన్న మనిషి లైట్ లైట్ డామినేట్ చేస్తుంది బ్రో. ఇది సో వరంగల్ కోటకి పక్కనే ఉన్నది ఇది. ప్రొటెక్ట్ ఇది ఇక్కడ కాదు. ఇది చూడు, ఇది రీసెంట్గా చేసి ఉంది అనిపిస్తుందా లేకపోతే కాదు బ్రో? ఇక్కడ చూడు బ్రో, దీనికి ఎంత రౌండ్గా, యా ఇంత స్మూత్ ఫినిష్ బ్రో. దీని మీద చేయ పెట్టి అంత స్మూత్ ఫినిష్ కావాలంటే ఏం చేసి ఉంటుంది? యా ఎన్ని రోజులు కష్టపడితే కానీ ఇట్లా కావు బ్రో. వీళ్ళకు ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి చూసి. యాక్చువల్గా నీ దగ్గర కీ చైన్ ఉందా బ్రో? అది ఒకసారికి గంట సప్పుడు వస్తుంది బ్రో. వీటికి మూడేయడానికి మూడేసిన వీ కూడా జక్కీలు. దీన్ని కదా డీటెయిల్ ఏమంటారు?